రాక్షముగా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన नाम को चंदो चंदो गणमय नली देवा नाम को चुहालाम नैना హల్లెలూయా ఇంకో పాట 112వ నెంబర్ పాట శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతి నిస్సని. ఇది స్లోగా పోతుంది కాబట్టి ఎంత స్పీడ్గా కాకుండా చప్పట్లు కూడా ఆ పాటకు తగ్గట్టుగా కొట్టడానికి ప్రయత్నించు. కానుకానైతిని నీ సన్నిధిలో కానుకానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా నా హృదయంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయంతో జీవము గల దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానైతిని నీ సన్నిధిలో కానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా దూతలు చేయని నీ దివ్య సేవను తొలినైన నేను చేయ కృపనిచ్చితివే. దూతలు చేయని ఏవను తొలినైన నేను చేయ కృపని वे नीचे पति जैसे नाम दो पादे नीचे पति जैसे नाम नैन तालन जगा कानैतिनी नी सन्निధిలో కానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక దినము గడుపుట భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తాళంచగా కానైతిని నీ సన్నిధిలో కానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా నూతనమైన జీవమార్గం నూతన జీవము ఆత్మాభిషేకమే నూతనమైన నూతనమైన ఆత్మాభిషేకమే నూతన సృష్టిగా నన్ను మార్చెను నూతన సృష్టిగా నన్ను మార్చెను శాశ్వత కృపను నేను తాళంచగా నీ సన్నిధిలో नैतिनी नी सन्निधिलो शाश्वता कृपनु निरुतालंचगा హల్లెలూయా క్రీస్తు ఇప్పుడు వాక్యం వెళ్ళడానికి ముందు నెహెమియా బ్రదర్ సాక్ష్యం చెప్తాడు. అయితే ఒక చిన్న విషయాన్ని ఇంప్రూవ్ చేద్దామని మీ అందరికీ తెలుసు, మనం చిన్న సంఘము కాబట్టి చిన్న చిన్న విషయాలు మనము దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి కలుపుకుంటూ పోవడం లేదంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకొని పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక మీదట ఎవరిదైనా బర్త్డే ఉంటే వాళ్ళు ఒకవేళ కృతజ్ఞత కూడికని పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అలాగే బర్త్డే జరుపుకునేవారు లేదా జన్మదినం జరుపుకునేవారు ఏం కావాలి, సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే అందరూ అంత ధైర్యం చేయరు. ఎందుకంటే ఇప్పుడు 31కి వచ్చినాక తెలుస్తుంది ఎంతమంది ఏం చెప్తారు. ఒకటే మాట ఏమంటే దేవుడు కాపాడు అయిపోయినా ఆమెనంతే అయిపోయాడు ఏమంటే అంత సంవత్సరం అంతట్లో సాక్ష్యం చెప్పడానికి కనీసం కొన్ని గంటలు చెప్పకపోయినా కనీసం 10, 15, 20 నిమిషాలు కనీసం. అంటే నీ సాక్ష్యం విన్నప్పుడు ఇతరులు వినేవారికి ఏం కావాలి, కదలిక రావాలి, వారిలో ఒక ఏమంటే విశ్వాసంలో దృఢత్వం రావాలి. చూడు దేవుడు ఈ సిస్టర్ జీవితంలో లేదా ఈ బ్రదర్ జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడు అని దేవుడి మీద నమ్మకం కుదిరేటట్టుగా ఉంటుంది. మనం ఏంటంటే ఒక ఆచారం చెప్పాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడూ ఆచారం కాదు. చేయాలి, చెప్పాలి, రావాలి, పోవాలి, ఇది కాదు క్రైస్తవుడు. ఏదైనా సరే హృదయపూర్వకంగా బాధ్యతాపూర్వకంగా చేసేదే, హృదయ అంతరంగం నుంచి చేసేదే నిజమైన క్రైస్తవం. అందుకే రానున్న దినాలు ఎవరి బర్త్డే లేంటో మనకు అవి తెలియదు. కావాలంటే లిస్టు రాసుకుంటారు. ఒకవేళ మీ బర్త్డే కూడా దేవుని సన్నిధిలో ఈ విధంగా గడపాలనుకుంటే, బ్రదర్ది ఈరోజు స్పెషల్ ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ఉండట్లేదు. అయితే ఈ సంవత్సరం ఆయన బర్త్డేకి నేను ఉన్నాను అన్నాడు కూడా. నేను పెద్దవాడిని, చిన్నపిల్లలు అంటే బాగుండేది నా అంటే నేను అన్నా, లేదు మళ్ళీ వచ్చే ఇయర్కి నేను ఉంటానో తెలియదు, జైల్లో ఉంటాను లేకపోతే ఇంకెక్కడ ఉంటాను ఏంటో మాకు తెలియదు కదా. కాబట్టి దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి లేదు నేను బలవంతం పెట్టి మరి ఆయన వద్దన్నారు. లేదు నేను పెడదాము అందరూ చెప్పండి అనేసి బలవంతం పెట్టి మరి మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. ఇందులో పక్షపాతం ఏం లేదు. డీకేను లేదా ఆకేను ఈకేను అని ఏ క్యానులు లేవు అనా, అందరూ ఏమంటారు సమానం. కాకపోతే ఏంటంటే ఆయన పరిస్థితి అలాంటి, ఎందుకంటే కొంతమంది వెంటనే ఏం చేస్తారు, నేరో మైండెడ్, వాళ్ళ మనస్తత్వాలు మరి చిన్నవి అన్నట్టు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటాం ఆ డీకెన్ కాబట్టి లేదా వాళ్ళు కాబట్టి అట్లా ఎవరు కాబట్టి ఏమీ ఉంటుంది. నేను అంటాను దేవుడు సాక్షిగా దేవుడి సన్నిధిలో ఎలాంటి పక్షపాతము, నాకు అందరూ సమానం. ఇంకా నా దేవునికి సమానమైనప్పుడు నాకు అందరూ సమానంగానే ఉండాలి. అది నేను ఎప్పుడో దేవుడి ముందు తీసుకున్న తీర్మానం సమర్పణ. అందుకే బ్రదర్ది మెయిన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా ఉన్నాం, లేదో చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి, తర్వాత ఏదో ఇష్యూ అలా కాబట్టి అది. అందుకే ఈసారి సంవత్సరం చేస్తున్నాను. మళ్ళీ వచ్చే సంవత్సరం దేవుడు అవకాశం ఇస్తాడు ఇవ్వడు మరి ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు కాబట్టి సరే నేను కూడా బ్రదర్ని బలవంతం పెట్టి చేశాను. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఎవరిదైనా బర్త్డే అయితే వాళ్ళ బర్త్డేలు సెలబ్రేట్, అండ్ సెలబ్రేషన్ అంటే కేకులు పటాకులు లేకపోతే బెలూన్స్ ఇవేమి ఉండవు. కాకపోతే గడిచిన సంవత్సరం అంతా దేవుడు నన్ను కాపాడినందుకు దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా సంఘంతో కలిసి దేవునికి ఏం చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అనే భావం ఎవరికైనా. భోజనాలు పెట్టాలని రూల్ ఏం లేదు, లేకపోతే ఇంకేదో ట్రీట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. మామూలుగా మీరు కృతజ్ఞతా భావంతో మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో రానున్న దినాల్లో ఇది అందరికీ ఏమవుతుంది, వర్తించడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరికైనా ఇప్పుడు ఏమంట నిర్మలక్క బర్త్డే వచ్చిన ఆమె కూడా ఏం చేస్తుంది చెప్తున్నాను. ఆమె కూడా ఏం మీటింగ్ పెడతా, ప్రార్థన చేస్తాను, ఒకవేళ దేవుడు ఆర్థిక స్తోమత ఇస్తే వంటలు చేస్తాను, లేకపోతే అవునా కదా. ఇప్పుడు బర్త్డే చేసుకునే వాళ్ళందరూ వంటలు చేయించాలి ఇది చేయాలి రూల్ ఏం లేదు. కాకపోతే మనందరం ఒక కుటుంబం కాబట్టి, దేవుని బిడ్డలం కాబట్టి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా సరే మనం పంచుకోవాలి. ఇప్పుడు ఆమె సంతోషపడితే ఆమె సంతోషంలో పాలిభాగస్తులం, ఆమె బాధపడితే ఆమె బాధలో మనం పాలిభాగస్తున్నాం. అది సహవాసం. సహవాసం అంటే అది. నువ్వు బాధపడితే ఏంటి, సంతోషపడితే ఏంటి, మాకేంటి, నువ్వెవరో మేమెవరో, అంతేకాదు ప్రైజ్ ద లార్డ్ చెప్పడానికైతే మనం క్రైస్తవులం అయిపోతాం. మిగతా టైంలో మాత్రం అందుకే అలా కాకుండా ఇన్ ఫ్యూచర్లో మీ అందరికీ సమ్మతో కాదో నాకైతే తెలియదు కానీ అనా నచ్చిందా నచ్చలేదా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఆరోన్ బర్త్డే అయింది. ఆయన సాత్వికో సామ్యులో ఆరోనో మొత్తానికి ఏ పేరు ఏదో అందరూ ఒక్కొక్క పేరు పెట్టి పిలిస్తే సరే ఆయన బర్త్డే ఉంది. ఆయన బర్త్డే ఉంటే ఆయన చెప్పలేడు సాక్ష్యం. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పచ్చు. తల్లిదండ్రులు 10 నిమిషాలు టైం తీసుకుని గడిచిన కాలంలో ఇలా కొంచెం ఇదైంది ఇదైంది దేవుడు ఈ కార్యం చేశాడు ఇలా అని చెప్పి వాళ్ళు చేయొచ్చు. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఎవరి బర్త్డేలు అయినా ఒకవేళ కావాలంటే మీ బర్త్డేలు ఏం చేసుకుంటాం, డేట్లు రాసుకుంటాం. రాసుకొని మనం ఏం చేస్తాం, ఇంకా నెమ్మదిగా ఇంప్రూవ్ చేద్దాం. నెమ్మదిగా మనం ఏం చేద్దాం, ఇంప్రూవ్ చేసుకుంటాం. తర్వాత మన చర్చికి సంబంధించిన వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. యూట్యూబ్ ఎలాగో ఉంది, తర్వాత వాట్సాప్ ఏవైతే ఉన్నదో దాన్ని కూడా ఇంప్రూవ్ చేద్దాం. అంటే చిన్నగా ఇది దెబ్బలు తగిలిన కొద్దీ ఏమవుతుంది అన్న. అప్పుడు మీరు చూసారు లేదో ఆగిపోయిన బండికి ఏదైనా ఇంజన్ వచ్చి ఒక్క నెట్టిందంటే ఏమైపోతుంది, అది స్పీడ్గా ఏమైపోతుంది. అలాగే ఇలాంటి ఏమవుతుంది తాకులు మనకేమవుతున్నాయి, స్పీడ్ పెంచుతున్నాయి. అందుకే చక్కగా ఆత్మీయంగా మనం వేగంగా ముందుకు సాగాలి. అందుకే వాక్యం కూడా చెప్తాను. అందుకే ఇప్పుడు బ్రదర్ ఏం చేస్తాడు, కొద్దిసేపు 10-15 నిమిషాలు టైం తీసుకొని ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యం అందరూ శ్రద్ధగా వినండి. దేవుడు ఎందుకంటే అది ఒక ప్రోత్సాహంగా, అదొక ప్రోత్సాహం. ఓకేనా? ఆచారం కాదు. ఇన్ ఫ్యూచర్లో మీ బర్త్డేలు కూడా ఇలా చేసుకోవడానికి మీకు ఇష్టమైతే ఈ విధంగా మనం ఏం చేద్దాం అన్నా. ఆ టెంపుల్ ఈ టెంపుల్ లాగా ఇంత కేకులు పంపించేసి ఇంకేదో చేసి ఇలాంటివి ఏమి చేయాలి. కేకులు వద్దు, ఆరబాటలు వద్దు, పెద్ద పెద్ద ఖర్చులు ఏమీ వద్దు. కానీ దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత స్తుతులు కలిసి మనం ఏం చేద్దాం, దేవునికి చెల్లి. ఓకేనా? అందరికీ ఓకేనా? ఇప్పుడు చేస్తారా ఎడమ చేస్తారు? ఓకే కదా. ఫ్యూచర్ నెక్స్ట్ బర్త్డే ఎవరితో నాకేం తెలియదు, నేను ఒక పాస్టర్ని. అర్థమవుతుందా? అందుకే చాలామంది ఏమనుకుంటారు ఏంటంటే చిన్న విషయాల్లో, శరీరపరమైన విషయాలు ఇన్ని రోజులు మనం శ్రద్ధ పెట్టలేదు. ఇంకా చిన్న విషయాల్లో మనం చిన్న ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. దేవుడు మనకు నడిపింపిస్తున్నాడు కాబట్టి, సాక్ష్యం విషయంలో కూడా దేవుడు నాకు భారాన్ని ఇచ్చాడు కాబట్టి నేను, లేకపోతే నేను ఆయనకు అలాంటి ప్లానే లేదు నాకు. ఇన్ ఫ్యూచర్లో నెమ్మదిగా అలాగే ఇప్పుడు ఎవరి బర్త్డే అయినా, పిల్లల బర్త్డే అయితే తల్లిదండ్రులు చెప్పొచ్చు, పెద్దవాళ్ళు అయితే వాళ్ళు కూడా ఏం చేయొచ్చు, సాక్ష్యం పంచు కొద్దిసేపు. ఓకేనా? రైట్. ఇప్పుడు బ్రదర్ చెప్తారు, విన్నా. ఫస్ట్ టైం ఏ విధంగా బర్త్డే చేసుకోవడానికి నా జీవితం నాకు మొదటిసారి సంఘంలో ఏ విధంగా చేసుకోవడానికి నేను ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు అత్త బర్త్డే కూడా నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ అయితే తెలిసింది నాకు, అత్త బర్త్డే పుట్టినరోజు ఏ విధంగా నాకు అత్తే తెలిసింది. అయితే నా చిన్న సాక్ష్యం ఏంటంటే అసలు బోర్డు రావడమే నేను చనిపోయి రావడం జరిగింది. నా తెలియకాల నుంచి నేను బయటకు వచ్చినప్పుడే నేను చనిపోయేవాడు. మా నాన్నగారికి ఇచ్చిన, మా అమ్మగారికి మా నాన్నగారికి ఇచ్చింది ఏంటంటే బాబు పుట్టాడమ్మా కానీ చనిపోయాడు బాబు అన్నారు. ఎందుకు బాబు చనిపోవడం ఏంటంటే నాకు పుట్టిన తర్వాత బూకులు అనేది తీసుకోలేకపోయాను. అంటే సంథింగ్ బూకులు అయితే లేదు, ప్రతి మాయా ఏదో అంటారంట, దాంట్లో అయితే బూకులు ఉంది, నాకైతే బూకులు. తర్వాత నాకు మంత్రిసారి కావడం వచ్చిన తర్వాత ఆమె అందులో నుంచి డాక్టర్ అయితే సర్టిఫై చేశాడు బాబు చనిపోయాడు. కానీ మంత్రసం వచ్చి బాబాలా చనిపోతాడండి, బాబాలా చనిపోతాడు, అది బాగుండదు బాబు. ఆ మాయ అంటే ఏదో నాకైతే తెలియదు. ఆ మాయ నుంచి మనం ప్రాణం పేరు తోడలు తోడిన తర్వాత ఒక చిన్న దెబ్బ కొట్టిన తర్వాత నేను మళ్ళీ అంటే ఆరవడం, తర్వాత ఊపిరి పీల్చుకోవడం ఇలా జరిగింది. యాక్చువల్గా ఆ డాక్టర్ చేసి చనిపోయిన ప్రకారం చనిపోయాడు మా నాన్న మా అమ్మ వాళ్ళు అనుకుని. ఆ మంత్రసం డాక్టర్ అంటే ఈ స్థానంలో నేను ఉండేవాడు కాదు, ఎందుకంటే దేవుడు నాకు ఉండేది రావడానికి ఆలోచించాను. కానీ దేవుడు ప్రాణానికి ఏమైందో నాకు తెలియదు, కానీ దేవుడు తెలుసుకునే ఉన్న కాలం కంటే దేవుడు సజీవంగా వచ్చాడు. తర్వాత నేను ఎన్నో విధాలుగా నా జీవితం కొనసాగిన క్రమంలో కూడా నేను చిన్నప్పటి నుంచి నలుగురితో సంతోషం ప్రతి జీవితం కాదు, వాస్తవంగా చెప్తాను. ఎందుకంటే అలాగే నేను తినడానికి పట్టేసుకోవడానికి నేను దరిద్రం కాదు, కానీ నా చేతనం వరకు అంటే మా తల్లిదండ్రుల చేతనం వరకు మాకు ఎటువంటి వస్తువు లేకుండా ఒకవేళ చిన్నవాడైనా సరే అందరూ మంచిగా చూసుకున్న వరకు మంచిగా నాకు అన్ని ఇచ్చారు. కానీ నన్ను కలవడానికి మాత్రం కొంచెం అభ్యంతరం నాకు కలిగించుకున్న శరీరం అయితే ఎందుకు సంతోషంగా ఉన్నానంటే నాకు డేటాబేస్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు రాష్ట్రీయ పరీక్షలు 2 సంవత్సరాలు రాష్ట్రతో ఆ రోజు మాత్రం రాష్ట్రతో నాకు ఏదో విభేదాలు జరిగింది ఆ రోజంతా రాష్ట్రతో నేను మాట్లాడుకోవడం రాష్ట్ర గారికి నాకు ఆ రోజు 3 రోజు ఏదో జరగదు దానివల్ల చాలా సఫర్ చేసి ప్రతిరోజు ఎంత బాధ ఆ రోజంతా రాత్రిలో సాయంత్రం రాష్ట్ర చేసుకుని ప్రారంభం చేశాను ఆ రోజు సాయంత్రం గంట 2 సంతోషం 2 సంవత్సరాలు కంప్లీషన్ అడిగారు ఈ సంవత్సరంలో చాలా ఇబ్బంది పడ్డారు మంచిగా మా అవసరం కూడా చెప్పాను ఎలా జరుగుతుందో మళ్ళీ భాష నాకు ఏమవుతుందో చాలా సెక్షన్ అలాంటి టైంలో ఒక వారం నుంచి అసలు రెస్ట్ అంటే ఏదో ఒక సమస్య ఏదైతే కష్టకాలం నాకు ఎదురు సంఘం జరుగుతుంటున్నారో ఆ కష్టకాలంలో అదే ఈ కష్టకాలంలో కూడా నేను పాస్టింగ్ ఎంత పాస్ చేస్తానని బాధ చాలా కొనుక్కొని ఉంటారు రోజు గడిచిపోతున్నాయి ఈ పరిస్థితి ఇంకా క్లారిటీ అవ్వట్లేదు అంటే ఈ కష్టకాలం బాగోట్లేదు అలా అనుకున్నప్పుడు నేను వచ్చిన క్లారిటీ అవుతాయి తర్వాత నేను సాయంత్రం పాస్ గారితో మాట్లాడడానికి ఇంకా సంతోషం ఎందుకంటే నేను ఈ రోజు చూసాను తప్ప దేవుడు ఆయన ఏం చేశాడో అనేది చూసుకోలేదు నేను సాయంత్రం పాస్ గారితో మాట్లాడిన తర్వాత కష్టకాలంలో అంటే నేను ఇలా వేరే వ్యక్తులు నేను చెప్పట్లేదు కానీ నాకు ఏ సభలేదు ఆ అవకాశం లేదు నాకు అవకాశం వచ్చింది నన్ను కూడా చెప్తున్నాను ఈ కష్టకాలంలో భాషగా ఇవ్వడానికి దేవుడు నాకు గొప్పదానికి ఇచ్చిన సంతోషం మాత్రం చాలా అంటే మిగతా భాషగా వెళ్తే చెప్పడానికి నాకు అవకాశం లేదు దేవుడు నాకు అవకాశం ఇచ్చిన సంతోషం కష్టకాల సుఖంలో అందరం నాకు ఇలా ఎన్నో బర్త్డే జరిగి ఎన్నో వాక్యం చేస్తే అందరం కలిసి భోజనం చేసేవారు సంతోషంగా ఆనందించాం కానీ కష్టకాలం వచ్చేప్పటికీ ఉన్నవారు కూడా ఉండగలిగిపోవడం లేదా ఉన్నవాళ్ళు పట్టినట్టుగా ఉండకపోవడం అలాంటి నా మనసు కూడా ఎన్నో సందర్భాలు ఇలా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒకవేళ నాకేమైతే నా వెనకాల ఫ్యామిలీ ఏంటని ఎన్నో గుర్తులు నాకు ఎదురైంది అలాంటి గుర్తుల సమయంలో దేవుడు తోడైతే నేను ఉన్నాను ధైర్యం నా సేవకుని ఉండడానికి నేను దేవుడు గుర్తించిన నా ప్రార్థన ఎంత చేసిన భాషతో నేను ఉండాలి కష్టకాలం కూడా సుఖకాలం సుఖమైన కష్టమైన ఆయన అంత ఎందుకంటే మా జీవితాల్లో కష్టాలు సుఖాలు పాసుకున్నాం సుఖాలలో పాసు జరిగింది నా కష్టాలలో పాసుకున్నాం అలా దాని కష్టాలు కూడా మేము ఉండాలని ఆశపడ్డాం ఆ ఆశ తీర్చి దినాన్ని సంతోషంగా మొదటి బర్త్డే చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ఆవిష్కారం బట్టి దేవుడు గత సంవత్సరం అంతా కాదు ఎన్నో పరిస్థితి నేను ఎదుర్కొన్నాను ఈ కోవిడ్ సమయంలో అయితే చాలా మంది ఉన్నారు మీకు ఇద్దరు బిడ్డలో ఉన్నాను మీరు తిరుగుతావు ఆ పాస్టర్ తర్వాత ఇక్కడ కూడా పరిస్థితి ఇక్కడ పరిస్థితి అక్కడ పరిస్థితి కూడా పాస్టర్ ఇక్కడ పరిస్థితి కూడా ఇలాంటి కూడా చాలా ఉన్నాయి పిచ్చి పట్టింది ఎలా పడతారు పిల్లలు ఉన్నారు ఉద్యోగం పట్టింది ఏదో ఒకటే అనుకుంటుంది ఏది నా తండ్రి అనుకుంటుంది ఏది రాదు నేను నా ఇప్పుడు ఇలాంటి నేనున్నాను కాబట్టి నేను చేయగలుగుతుంది ఏమైనా నాకు అవకాశం ఇచ్చా నేను చేయగలుగుతాను నేను ఇంకా నేను ఏం చేయలేను కదా ఉన్న అవకాశం వాడుకోవాలని తెలుసా కానీ ఈ సంవత్సరం అందరితో కూడా నేనైతే సాటిస్ఫై ఎందుకంటే దేవుడు నాకు అవకాశాలు ఇచ్చాడు ఆ అవకాశం నిలబడడానికి చేయడానికి మంచి మనసులు కూడా దేవుడు నాకు ఇచ్చాడు ఎటువంటి సరుకులు కానీ గొంతులు కానీ ఇప్పుడు నాకు అనిపించలేదు మరి ఎందుకు నాకు కానీ ఆలోచనలు వచ్చాయి కానీ అవి మాకు పట్టించుకోవడం కానీ ఎప్పుడూ సంపూర్ణ ఏదైనా చేయలేదు అన్ని ఇష్టపూర్వకంగా చేయాలని ఆశపడుతుంది దేవుడు నాకు అవకాశం ఇచ్చేయలేదు మొదటి ఏ సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితి నాకు ఎదురైనా ఈ కోవిడ్ సమయంలో కానీ ఇలా కాస్తాను దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు ఈ సమయంలో నేను చేయగలిగి నా చేతనాన్ని బట్టి చెయ్యాలని ఆశపడ్డాను అన్ని విషయాలు దేవుడు సార్ గత సంవత్సరం అంతట్లో దేవుడు కోరాడు అలాగే నా కుటుంబం సమస్య కూడా ఎన్నో వచ్చాయి నా కుటుంబాన్ని కూడా గర్భం చేయాలని వేరు చేయాలని చాలా సందర్భాలు వచ్చాయి ఎందుకంటే నా సొంత రక్త సంబంధించుకొని నేను గొడవ దిగే సందర్భాలు వచ్చాయి అలాంటి టైంలో కూడా నేను అనుకున్న పాస్ట్ నాకు పాస్ట్ సమస్యలు నా రక్త సంబంధించి కావాలనే మనసు కూడా వచ్చింది కానీ ఉంటాను పాస్ట్ నాకు ఉంటే దేవుడు నాకు దేవుడు నాకుంటే నా అమ్మవారు నా దగ్గర నాతో మాట్లాడాలి నా అమ్మవారి దగ్గర నేను దేవుడు నా దగ్గర ఉంటే నా అందరూ నా దగ్గర ఎందుకంటే నన్ను ఎలా సృష్టించుకుని నాకు నా రక్త సంబంధించి కూడా దేవుడు సృష్టించుకున్నాను నా మనసు ఎంతో గత సంవత్సరం ఎన్నో పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులు బట్టి దేవుడు నాకు బాధగా మొదటి బాధగా రాసిన సంతోషం వచ్చింది ఇచ్చిన అవకాశాల్లో సద్వినియోగం చేసుకోవడానికి నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడు వందనాలు చూపిస్తున్నాను నా గురించి ఆమేన్ యేసుకు నేను సొంతమై తిని నాకు యేసు సొంతమాయెను, యేసుకు నేను సొంతమైతిని, సొంతమాయెను. మా ప్రేమ మరువలేనిది, మా బంధము అవునేసే, మా ప్రేమ మరువలేనిది, మా బంధము విడిపోనిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుకు నేను సొంతమైతిని, నాకు యేసు హల్లెలూయా, యేసుకు నేను సొంతమైతిని, నా యేసు సొంతమాయెను. మా పాపమంతా కడిగి వేసెను, నా శాపమంతా కొట్టి వేసెను, నా పాపమంతా హల్లెలూయా, నా శాపమంతా కొట్టి వేసెను. తన రక్తముతో నన్ను కడిగెను, నా యేసు నా సొంతమాయెను. తన రక్తముతో నా యేసు నా సొంతమాయెను. యేసుకు హల్లెలూయా, మాయెను. యేసుకు నేను సొంతమైతిని, సొంతమాయెను. ఎర్ర సముద్రము అడ్డమొచ్చిన, యోర్దాను ఎదురైన, ఎర్ర సముద్రము అడ్డమొచ్చిన, యోర్దాను ఎదురైన, చెయ్యి పట్టి నన్ను దాటించును, నా యేసు నా సొంతమాయెను. చెయ్యి పట్టి నన్ను అవునేసయా, నా యేసు నా సొంతమాయెను. యేసుకు నేను సొంతమాయెను, నాకు యేసు సొంతమాయెను. యేసుకు నేను సొంతమైతిని, నాకు యేసు సొంతమాయెను. ఓ పక్షులారా పాటలు పాడండి, ఓ గుట్టలారా నాట్యం, ఓ పక్షులారా, ఓ గుట్టలారా నాట్యం చేయండి, ఓ చప్పట్లు కొట్టండి. నా యేసు నా సొంతమాయెను. ఓ చెట్టులారా చప్పట్లు కొట్టండి, నా యేసు నా సొంతమాయెను. गया। माँ प्रेम मरवाले मेरी माँ बंदो हालेलुया 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 ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం దేవునికి స్తోత్రము ఇది కృతజ్ఞతా కూడిక కాబట్టి మనం కొన్ని మాటలు కొన్ని దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం కొన్ని మాటలు నేర్చుకున్న తర్వాత మరి దేవుని ప్రేమను బట్టి ఏదైతే ప్రేమ మీద ఉందో దాంట్లో కూడా పాల్గొందాం. అయితే ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి చాలా మాటలు ఉన్నాయి, చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు మనకెందుకు జీవాన్ని ఊపిరిని ఇస్తూ ఉన్నాడు? ఎందుకు దేవుడు మనల్ని బ్రతకనిస్తూ ఉన్నాడు? ఇది మంచిగా అర్థం చేసుకో. ఎందుకంటే ఈరోజు చాలామందికి అది అర్థం కాక తినటానికి బ్రతుకుతున్నట్టుగా, డబ్బు సంపాదించడానికి బ్రతుకుతున్నట్టుగా, లేకపోతే లోకంలోని సుఖాన్ని లేదా వస్తువులను సంపాదించడానికి, అంటే వేరే వాటి కోసం బ్రతుకుతున్నట్టుగా బ్రతుకుతారు. అలా కాకుండా దేవుడు మనల్ని ఎందుకు బ్రతకనిస్తూ ఉన్నాడు? రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా ఎందుకు దేవుడి లోకంలో మనకు జీవించడానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు? ఇది మంచిగా అర్థం చేస్తుంది. మీ అందరికీ తెలిసిన ప్రకారంగా కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనము చూసుకుందాం. కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు చెప్తాను, కాకపోతే దాన్ని ఇంకా శ్రద్ధగా వినాలని ఆశపడుతూ. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. అంటే ఆయన ఎదుట నిలవబెట్టవాలనని వాక్యంలో తెలుగులో ఆయన ఎదుట, కానీ ఆయన కుడి పార్శాన నిలబెట్టడానికి, ఎక్కడ కుడి పార్శాన నిలబెట్ట. ఎందుకంటే యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శాన. చాలా వచనాలు ఉన్నాయి తండ్రి కుడి పార్శాన. అలాగే మనం కూడా ఎవరి పక్కన నిలబడటానికి? యేసు ప్రభు యొక్క కుడివైపు నిలబడటానికి మనమేం కావాలి? సిద్ధపడాలి. ప్రతి మనుష్యుని ఏం చేయాలంటే సంపూర్ణునిగా చేసి, అంటే ఏ కొదువ లేకుండా సంపూర్ణునిగా చేసి తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాలి? అక్కడ ఏముంది? వాళ్ళంతటా వాళ్ళు నిలబెడతారు కాదు, నిలవబెట్టవలనని. ఎవరు బుద్ధి చెప్పేదెవరు? వాక్యం బోధించేదెవరు? తర్వాత ఆయనను ప్రకటించేదెవరు? సేవకులు, దేవుడు నియమించిన సేవకులు ఏం చేస్తూ ఉన్నారు? ఒక వ్యక్తిని దేవుని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కుడి పార్శ్వన నిలబెట్టుటకు ఏం చేస్తూ ఉన్నారు? ప్రయాస. కాబట్టి సేవకుని యొక్క ప్రయాసం అనుకున్న ఉద్దేశం అర్థం చేసి, సేవకుడు ప్రయాస పడుతున్నప్పుడు ఎందుకు పడుతున్నాడు? ఈ వ్యక్తి ఎక్కడ నిలబడాలి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కుడి పక్కన. ఎక్కడ నిలబెట్టాలి? అందుకే ఇక్కడ ఏముంది? నిలవబెట్టవలనని. కానీ వాస్తవానికి అయితే ఏముంది? ప్రకటన గ్రంథం 3:21 చూస్తే ఏముంది? కూర్చుండ నిచ్చేదను. అక్కడేమో కూర్చోవడం చెప్తున్నాడు, ఇక్కడేమో నిలబెట్టడం చెప్తున్నాడు. వీటన్నిటికీ ఏముంది అనా అర్థాలు ఉన్నాయి కాబట్టి దైవ సేవకుని యొక్క లక్ష్యం ఏంటంటే ఒక ఆత్మను లేదా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాలి పరలోకంలో కాదు పరలోకం తీసుకెళ్ళటమే కాదు పరలోకం అంటే నువ్వు పరలోకంకి వెళ్ళటానికి సేవకుడు ఏమంట అంత అవసరం ఉండకపోవచ్చు బాప్టిజం తీసుకున్నా నీకు తెలిసిన దాంట్లో ఏదో కొంచెం అలా ఇలా చేసేవాడు ఏదో బై ఛాన్స్లో వెళ్ళిపోతుండొచ్చు దేవుడు నీకు బాప్టిజం తీసుకోవడానికి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి సహవాసం చేయడానికి తాను ఏర్పరిచిన అభిషేకించిన సేవకుని ఇవన్నీ ఎందుకు చేశాడు నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళటానికి కాదు నిన్నక్కడ తన కుడి పక్కన నిన్ను నిలవబెట్టలేదు ఏం చేయడానికి తన కుడి పక్కన నువ్వు కుడి పార్శ్వం నువ్వు నిలబడాలి ఇవన్నీ ఇచ్చింది ఎందుకు అది జీవాన్ని కూడా ఇచ్చింది ఎందుకంటే ఈ పని జరగాలంటే మనం ఏం కావాలి ఆ పని అయ్యేంత వరకు మనం బ్రతికుండాలి కావాలంటే ఏంటంటే ఆ యాక్సిడెంట్ని బట్టో రోగాన్ని బట్టో ఏదో కారణాన్ని బట్టి చిటికలో ప్రాణం ఎంతసేపు పోతుంది ఎంతలో వెళ్ళిపోతుంది కొంచెంలో వెళ్ళిపోతుంది అయితే ప్రాణం వెళ్ళిపోకుండా దేవుడు ఎందుకు కాపాడి కొంతమంది అనుకుంటారు ఇదిగో మనం ఏం చేసాం మనకు దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు ఆయుష్కాలం అయ్యేంతవరకు మనం ఇలాగే ఉండిపోతాం అందులో ఉన్న రహస్యం చాలామంది తెలియదు సమయం వచ్చాం చెప్తాను నాకు అందుకే ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను తన వలే మార్చుటకు తన స్వరూపం తన పోలికలోనికి నిన్ను తెచ్చుటకు ఏం చేసేది దేవుడు నీకు జీవాన్ని ఇచ్చి ప్రాణాన్ని ఇచ్చి ఈ భాగ్యం ఎవరికి లేదు దేవదూతలకు లేదు ఈ భాగ్యం ఎవరికి లేదు లోకంలో ఉన్న ఇంకా ఇతర ఏ జీవులకు లేదు కేవలం మానవునికే దేవుడి భాగ్యాన్ని ఇచ్చి మళ్ళీ చెప్తున్నా నీ లక్ష్యము పరలోకం వెళ్ళటం అయితే నువ్వేమైపోతున్నావు గురి మిస్ అయిపోతా లక్ష్యం ఏముండాలి నేను సంపూర్ణంగా మార్చబడి ఎక్కడ తండ్రి కుడిపార్శన కుమారుడు కూర్చున్నట్టుగా నేను కూడా కుమారుని కుడిపార్శన కూర్చోవాలి లేదా వారి దగ్గర నేను నిలబడాలి ఆ స్థాయి పెళ్లిలో అమ్మాయిని ఆ పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను ఏం చేస్తారు నిలబెడతారు అవునా నిలబెడతారు లేదా టైం వచ్చినప్పుడు పెళ్లి చేసేటప్పుడు అది ఇక్కడ ప్రకటన గ్రంథంలో అవి ఇవి చూస్తే చాలా ఉన్నాయో చెప్తాను అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది నీవు జీవించడం అనుకున్న ఉద్దేశం ఏంటి పరలోకం లేదంటే ఏం చేయాలి లోకంలో ఏదో పుట్టాం కాబట్టి బ్రతకాలి ఏదో విధంగా బ్రతికేద్దాం బ్రతికేసిన తర్వాత చనిపోయిన తర్వాత ఎవరు చూశారులే వాళ్ళు ఎవరంట నా దృష్టిలో వాళ్ళు ఏమంట ఫూల్స్ అంటే వాళ్ళు ఎవరు వెర్రి వాళ్ళు ఎవరు వెర్రి వాళ్ళు మరి రేపటి దినాన్ని నువ్వు చూడలేదే వచ్చే నెల వచ్చే నెల లేదా వచ్చే సంవత్సరం గురించి నువ్వు వాటిని చూడలేదు ఆ రోజులు ఎలా ఉంటాయో తెలియదు అప్పుడు వర్షాలు పడతాయో లేదో తెలియదు చలి ఏమిటా ఇంకా మిగతా ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ నీకు తెలియకపోయినా ఆ రోజుల గురించి నువ్వు ఆలోచిస్తా వచ్చే వారం ఇది చేస్తాను వచ్చే నెల ఇది చేస్తాను వచ్చే సంవత్సరం ఇది చేస్తాను ఇప్పుడే ఆలోచనలు ప్లాన్లు వేసుకొని పెట్టుకుంటావు మరి చచ్చిన తర్వాత ఎవరు చూశారులే అని ఎందుకంటున్నా అలాంటప్పుడు రేపు ఎవరు చూశారులే బతికుంటే చూద్దామా వదిలేయాలి ఎన్ని ప్లాన్లు ఎందుకు బొర్రంతా వేడైపోతుంది ఆలోచించి 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 ఎంత దేవుని వాక్యంలో కూడా ఏమనుంది చింతించడం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా లేదు అయినా కూడా చింతిస్తా అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి దేవుడు మనకెందుకు జీవాన్ని ఇచ్చాడు ఎందుకు ఊపిరినిచ్చు మనం ఏం కావాలి పరిపూర్ణులం సంపూర్ణులంగా ఏం కావాలి సంపూర్ణంగా పరలోకంకు కేవలం పరలోకంకి వెళ్ళటం కాదు పరలోకంకి వెళ్ళటమే కాదు సంపూర్ణలం కావాలనే లక్ష్యం పెట్టుకోవాలి అర్థమవుతుందా కాబట్టి సంపూర్ణలం కావాలంటే ఏం చేయాలి దేవుడు నియమించిన సేవకుని దగ్గర ఉంటేనే ఏమవుతాం సేవకుని వదిలిపెడితే చాలామంది ఏమంటారండి మేము సేవకుని వదిలేస్తాం కానీ దేవుని వదిలిపెట్టము అంటారు సరే దేవుని ఏర్పాటు లేదు వాళ్ళ పొట్టకూటి కోసం సేవ చేసుకునే సేవకులను వదిలిపెట్టడం తప్పులేదు ఎందుకంటే అది వేరు అని దేవుని ఏర్పరచుకున్న సేవకుని ఈ వ్యక్తి దేవుడు ఏర్పరచుకున్నాడు లేదా ఈ వ్యక్తిని దేవుడు అభిషేకించాడు లేదా గొప్ప ఉద్దేశంతో ఈ వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడని తెలిసి కూడా సేవకుని విడిచిపెడితే అలాంటి వారు ఏం కాలేరు, సంపూర్ణులు కాలేరు. అర్లోంగం వెళ్తాను లేదో అది రెండో విషయం, అది వాళ్ళ జీవితం మీద వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఆధారపడి. కానీ సంపూర్ణులు మాత్రం పరిపూర్ణులు మాత్రం కాలేరు, సంపూర్ణులు మాత్రం పరిపూర్ణులు మాత్రమేం కాదు కాలేరు. సామ్యూయల్ పాస్టర్ చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి నాతో అన్నాడు, మనకు వాక్యం తెలుసు కదా, మనకు ఇంకా పాస్టర్లు ఎందుకు, ఆ సామ్యూయల్ పాస్టర్ లాంటి పాస్టర్లు మనకు దొరకరు కాబట్టి మనం పాస్టర్ లేకపోయినా మనంతటి మనమే వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా చాలా మాటలు అన్నాడు. నేను అన్నాను, ఎందుకంటే నాకు ఈ వాక్యం తెలుసు కాబట్టి, నేను సంపూర్ణం కావాలి కాబట్టి నేను అన్నాను, నాకేం కావాలి, పైన నాయకుడు కావాలి, పైన నాయకుడు